కూర్పు లేదు అధ్యక్ష నంద్యాల పార్లమెంట్ గాని నంద్యాల మున్సిపాలిటీ గాని ఒక చరిత్ర ఉంది అధ్యక్ష నంద్యాల పార్లమెంట్ విషయానికి వస్తే 1977లో ఆనాటి కాంగ్రెస్ అయి హవా నడుస్తున్న టైంలో నీలం సంజీవ్ రెడ్డి గారు జనతా పార్టీ తరపున ఒక్క సీట్ అధ్యక్ష నంద్యాల గెలవడం జరిగింది అటు తర్వాత వారు రాష్ట్రపతి అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తర్వాత పివి నరసింహారావు గారు 1992లో అదే నంద్యాలకు ప్రధానమంత్రిగా ప్రతినిధిత్వం వహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే అధ్యక్ష మరి నంద్యాల అభివృద్ధి విషయాలకు వస్తే పేరైతే గొప్పగా ఉంది కానీ ఊరంతా కూడా దిబ్బగా ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష మరి ముఖ్యంగా నంద్యాల పట్టణంలో దాదాపు ఆర్ఎన్బి రోడ్లు దాదాపు 5 రోడ్లు వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష దాదాపు 3 రోడ్లు 7.5 మీటర్స్ వెడల్పు ఉన్నటువంటి రోడ్లు నేడు ఎంక్రోచ్మెంట్ ద్వారా ఇప్పుడు 3.5 మీటర్స్ వరకు పరిమితమైంది అధ్యక్ష దీనివల్ల కంప్లీట్గా రోడ్లన్నీ ఆక్రమణకు గురై ప్రధాన వీధుల్లో ప్రజలు బయటికి రావాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దానికి తోడు మహిళలు మార్కెట్కి వెళ్ళాలన్నా స్కూలు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళాలన్నా మరి ఏ ఒక వ్యక్తి రోడ్డు మీదకి రావాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష మరి అదేవిధంగా 2 రోడ్ల మీద మరి ఆనాడు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష బ్రిడ్జి కింద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా ఖాళీగా ఉండి కొంత ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అది స్వాధీనపరచుకొని లీజ్ పేట వేరే వాళ్లకు ఇవ్వడం వలన అక్కడ కట్టెల డిపోలు హోటల్స్ లేకుంటే ఇంకా పిల్లర్స్ మధ్యన రాడ్లు వేసుకొని వెల్డింగ్ షాప్లు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష నాకు వచ్చేదే సమయం చాలా తక్కువ అధ్యక్ష ఎందుకంటే నా మీద అంటేనే మీరు కొంచెం ఎదుగా చూస్తున్నారు అధ్యక్ష నిన్నైతే ఎంతమంది మాట్లాడారు అధ్యక్ష నాకు బైక్ ఇవ్వాలంటేనే ఇవ్వకున్నారు వచ్చిన చిన్న అవకాశం 2 పాయింట్లే అధ్యక్ష నేను ఎక్కువ మాట్లాడాను సప్లిమెంటరీ కూడా అవసరం లేదు అధ్యక్ష నాకు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఈరోజు ఏ ఒక్క రూపాయి బడ్జెట్లో మీరు పెట్టకపోయినా మాకు నష్టం లేదు కానీ ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఈ ఎంక్రోచ్మెంట్ సమస్య అధ్యక్ష దీనివల్లనే ఈ ఎంక్రోచ్మెంట్ సమస్యల వల్లనే గత మున్సిపాలిటీ మీటింగ్లో కూడా ఘర్షణ వాతావరణం జరిగి నా మీద తప్పుడు కేసులు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉండండి దీనికి ఎందుకు చెప్తున్నానంటే దీని ప్రాధాన్యత గురించి చెప్పవచ్చు ఆ ఎగ్జాంపుల్ కోట్ చేయడం జరిగింది అధ్యక్ష సో గౌరవ మంత్రివర్యులు ఈరోజు మేము మీ డిపార్ట్మెంట్కి లెటర్ రాశాం అధ్యక్ష మున్సిపాలిటీ వాళ్ళకి లెటర్ రాస్తే ఇది మా పరిధిలో లేదు ఇప్పుడు మేము అడుగుతున్నది ఎంక్రోచ్మెంట్ కానీ వైడనింగ్ కాదు వైడనింగ్ అంటే మీకు ఖచ్చితంగా బడ్జెట్ అవసరం ఉంటుంది సో ఈరోజు 1 రూపాయి ఖర్చు లేకుండా ప్రజా సమస్యలు తీర్చేటువంటి విధంగా మీరు ఎంక్రోచ్మెంట్ తొలగిస్తే మరి ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు తొలగిస్తారా ఆర్ఎండి వాళ్ళు తొలగిస్తారా లేకుంటే రెవెన్యూ వాళ్ళు తొలగిస్తారా మాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష కోర్టు జడ్జిమెంట్ అయితే చాలా క్లియర్గా ఇచ్చారు అది చదివి వినిపిస్తాను అధ్యక్ష ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ ది పవర్ టు రిమూవ్ ది ఎంక్రోచ్మెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఫ్రమ్ ఎనీ ప్లేస్ ఇఫ్ ది ఎంక్రోచ్మెంట్స్ ఆర్ కాసింగ్ అబ్స్ట్రక్షన్ టు ది ఈజీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అంటే ఎనీ డిపార్ట్మెంట్ కెన్ టేక్ ది యాక్షన్ కానీ ఈరోజు ఒకరి మీద ఒకరు చొట్టు పెట్టుకుంటూ ఈరోజు పనే జరగకుండా ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎంక్రోచ్మెంట్ ఇంతవరకు తొలగించలేదు కానీ ప్రతి మున్సిపల్ మీటింగ్లో మాత్రము వెరీ క్లియర్గా మున్సిపాలిటీ మేము తొలగిస్తాం ఉంటున్నారే కానీ ఇంతవరకు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అధ్యక్ష
మీ ద్వారా నేను గౌరవ మంత్రివర్యులకు ఒకటే ఒకటి కోరుతున్నాను అధ్యక్షా మీరు ఎప్పటి నుంచి ఎంక్రోచ్మెంట్లు తొలగించే కార్యక్రమం చేపట్టారు ఇది ఒకటి నాకు చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్షా నా నియోజకవర్గానికి